अस्मद् गुरुभ्यो नमः प्रेक्षक महाशयुलंदरिकी स्वागत श्री मौद्गल्य श्रीवत्सस गोत्रजातौ श्री अप्पलार्यरत्नमार्य तनुभवौ द्वौ श्रीमच्छटारि चरणाम्बुज चञ्चरीकौ श्रीरंग रामानुज देशिकौस्तु भक्त महाशयुलारा दीपावली शुभाकांक्षलु दीपावली विशेषालु इवन्नी कूडा कोकोल्ललुगा मीरु विने उंटारु దర్శించుకునే ఉంటారు కానీ ఇప్పుడు దీపావళి శుభాకాంక్షలతో పాటుగా దాదాపుగా మనమంతా మరచిపోయిన ఒక సాంప్రదాయాన్ని కొద్దిగా జ్ఞాపకం చేసుకుందాం దీపావళి అన్నదానికి వేదంలో ప్రత్యేకించి ఎక్కడ చెప్పలేదు కానీ కౌముది మహోత్సవం అని చెప్పి చెప్తారు దీనికి సంబంధించి ఒక తమాషా కథ వేదంలో ఉంది అది మనం మర్చిపోయాం కానీ ఇతర దేశాల్లో అది ప్రాటిస్తూనే ఉంటారు ఏమిటి ఒకసారిట అగ్నిదేవుడు యజ్ఞంలో ఉండకుండా పారిపోయట పాపం ఎందుకని అగ్నేః త్రయో జాయాగంసస్ భ్రాతరః ఆసన్ తే దేవేషు దేవేభ్యో హవ్యం వహంతః వాళ్ళకి అగ్నికి ముగ్గురు అన్నయ్యలు ఉన్నారు ఈ హవిస్సులు తీసుకెడుతూ వాళ్ళ ప్రాణం పోయిందిట అంటే అప్పట్లో దేవతల్లో కూడా ప్రాణం వదిలిపెట్టడం ఎంత ఉండేది అగ్ని భయపడిపోయి యజ్ఞంలో ఉండకుండా పారిపోయేట పాపం మూడు రోజుల పాటు కనిపించలే మొదటి రోజుని దేవదారు వృక్షంలో దాక్కున్నాడు రెండవ రోజుని పరిమళ ద్రవ్యాలు ఎక్కడుంటాయో అలాంటి చోట దాక్కున్నాడు మూడవ రోజుని మేకల రెండు కొమ్ముల మధ్య దాక్కు ఇలాంటి స్థితి లోపల దేవతలంతా వెళ్ళారు పట్టుకొచ్చారు అప్పుడు అడిగాడు కార్తీక మాసానికంటే ముందు రోజున ఆ రోజే కాదు ప్రతి సందర్భంలో కూడా మైనపు ఒత్తిని వెలిగించి దాంట్లో గుగ్గిలం వెయ్యండి అది నా సోదరులకి క్షేమం కలిగిస్తుంది ఇది చాలా పెద్ద మంత్రం అది దాని జోలికి వెళ్ళటలేమని సమయం సరిపోదు కనుక అందుకని చెప్పి ద్వాపర యుగం నుంచి కూడా అంతకుముందు వేరే పద్ధతిలో ఉండేది ద్వాపర యుగం నుంచి కూడా కార్తీక మాసం ముందు రోజు అంటే శరన్నవరాత్రులు అయిన తర్వాత అమావాస్య నాడు ఆశ్వయుజ మాసంలో అమావాస్య నాడు దీపావళిని జరుపుకుంటున్నామే ఆ కార్యక్రమం వేరేలా ఉండేది అప్పుడు ఇలా వెలిగించేవారు మనకి హరివంశంలో భారతంలో భాగవతంలో కూడా కృష్ణ పరమాత్మ నరకాసురుణ్ణి వధించి తిరిగి రాగానే సత్యభామకి కృష్ణుడికి కూడా దీపాలతో వెలుతురులు హారతి మాత్రమే కాదు గుగ్గిలంతో పొగ వేస్తూ అతన్ని గౌరవించారు అని చెప్పి పురాణాల్లో ఉంది ఇది మనం మరిచిపోయాం దేనికోసమది దేవదారు వృక్షం యొక్క క్షేమం వల్ల మనకు ఆరోగ్యం బాగుపడుతుంది సుగంధ ద్రవ్యాలు ఉన్నాయే వాటి వల్ల మనలో రోగాలు తొలగుతాయి మేక శృంగమన్నాం కదా అంటే మనము చేసే పూజలన్నిటికీ కూడా ఒక ప్రత్యేకత వస్తుంది ఇంచేత మేకపిల్ల బ్రహ్మదేవుడికి చాలా ఇష్టం కనుక ఇది చాలా విస్తారమైన గాథ అందుకని మన పెద్దలు దీపావళి నాడు ఆ గోకర్రలతో దుబ్బు దుబ్బు దీపావళి అని కొడుతుంటారు ఇవన్నీ కూడా అక్కడివి అంచేత మనం ఆచరించేటప్పుడు ఇవి మనకి తెలియకపోయినా వాటి వెనకాల ఉండే అంతరార్థం ఇది అగ్ని ఆధానం చేసి ఆ తర్వాత నుంచి నెల రోజుల పాటు కార్తీక మాసం అంతా దీపాలు వెలిగిస్తాం దాంట్లో ఒక చిన్న రహస్యం చెప్పి ఇవాళకి ఈ మాటకి సెలవు తీసుకుందాం మన నిద్రపోయేటప్పుడు బెడ్ ల్యాంప్ ఎందుకు వేసుకుంటావు తెలుసునా ప్రమాదాలు జరుగుతాయని ఇది వేదంలో ఉంది అగ్ని వ్రతపతేత్వం అగ్ని మేము నిద్రపోతున్నావయ్య వయం సుమంది శీమహి త్వం సుజాగృహి మేము నిద్రపోతుంటాం రాక్షసులు వచ్చి మమ్మల్ని ఏమన్నా చేస్తారేమో అంచేత త్వం సుజాగృహి నువ్వు బాగా మెడుకుగా ఉండు ఎందుకని రాక్షసానాం అపహత్యై అంటే కార్తీక మాసంలో ఉదయము సాయంకాలము కూడా ఇన్ని దీపాలు వెలిగించడం కానీ దాని ముందు దీపావళి కోసం దీపాలు వెలిగించడం కానీ దాని ముందు నరక చతుర్దశి దాని ముందు ధనత్రయోదశి దీపావళి తర్వాత భగినీ పాడ్యమి అలా ఇవన్నీ ఐదు రోజుల పండగ కాదు నెల పండగ తులాపురాణం అనే దాంట్లో దీపావళి నెల రోజుల పండగ అని చెప్పారు
తర్వాత కార్తీక మాసం అలాంటి క్షేమకరమైన సన్నివేశంతో మనమందరం కూడా శుభశాంతులతో సుఖశాంతులతో వర్ధిల్లుదుముగాక అని పూర్వాచార్య పురస్సరంగా మంగళాశాసనం చేస్తూ సెలవు తీసుకుందాం. దీపావళి శుభాకాంక్షలు అందరికీ కూడా. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.